జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కడప జిల్లా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన 71వ పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా పోరిమామిళ్ల మండలంలోని సంచల గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పచ్చదనం తరుణంలో కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వర్షాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. అందువల్ల ప్రజలు మొక్కలను పెంచుకోవాలని ఆయన అన్నారు. ప్రతి గ్రామాల్లో మొక్కలు నాటినప్పుడే ప్రజలకు మంచి గాలి ఆరోగ్యం ఉంటుందని ఆయన అన్నారు. చెట్ల వల్ల గ్రామాలు పచ్చతోరణంతో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారులు నూర్జహాన్, మండల తహసీల్దార్ అయ్యూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా పోర్మామిల మండలం సంచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ఈరోజు హౌస్ ఇండ్లు లేనటువంటి వాళ్లకు ఇండ్లు కల్పించేదానికి ఇక్కడ ప్లాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ మన ఎంపీడీఓ గారు, మరి తహసీల్దార్ గారు, మన ఏపీఓ గారు, మరి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉపాధి హామీ సంబంధించిన వాళ్ళైతేనేమి, సచివాలయ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ప్రతి వ్యక్తి కూడా కనీసం ఒక 10 చెట్లు నాటితే, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అడవులు అంతరించిపోతున్నాయి. మరి అదేవిధంగా మనకు అడవులు ఎప్పుడైతే మనకు అంతరించిపోతున్నాయో వర్షాలు సక్రమంగా రావు, కరువు కాటకాలతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. అది దృష్టిలో పెట్టుకునే మరి జగనన్న మన ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పచ్చతోరణంగా రాష్ట్రం అంతా పచ్చంగా ఉండాలని, ఒక మంచిగా వర్షాలు సక్రమంగా వస్తాయని చెప్పే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి చెప్పినటువంటి దానికి మనం అందరం కట్టుబడి ఖచ్చితంగా ఈ చెట్లను నాటిన కాదు, దీన్ని పరిశీలించే బాధ్యత మన అందరి మీద ఉంది అని చెప్పేసి అని, మరి రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు సకాలంలో వర్షాలు పడుతున్నాయి, గత 9 ఏళ్లలో వర్షాలు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలు సక్రమంగా పడుతున్నాయి, చెరువులేకి నీళ్ళు వస్తున్నాయి, భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈ ఒక్కరితో కాదు, ఇది కంటిన్యూగా ఇది ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి పొలం దగ్గర కూడా చెట్లు నాటి మరి పచ్చతోరణం కింద తేవాలని చెప్పేసి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.